హే గైస్, మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను. వైఎస్ఆర్ చేయత మొబైల్లో పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే ఎంటర్ ఆధార్ అంటే ఎర్రర్ అనేది వస్తుంది అన్న, మాకు వర్క్ అవ్వలేదని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈరోజు వీడియోలో నేను మీ మొబైల్లోనే మీరే మీ వైఎస్ఆర్ చేయత స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే రెండో పాయింట్ వచ్చినట్టయితే, గ్రీవెన్సీ పెట్టిన వాళ్ళకి వైఎస్ఆర్ చేయత అనేది వస్తుందా రాదా, ఇకపోతే డబ్బులు అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, పెన్షన్ తీసుకునే వాళ్ళ గురించి ఆల్రెడీ నేను గతంలోనే వీడియో తీశాను, మళ్ళీ చెప్తున్నాను, పెన్షన్ తీసుకునే వాళ్ళకి వైఎస్ఆర్ చేయత వస్తుందా రాదా, ఈ యొక్క వీడియోలో నేను మీకు వైఎస్ఆర్ చేయతకు సంబంధించి సమగ్ర సమాచారం అయితే అందిస్తాను. గైస్, ఇంకా వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే వైఎస్ఆర్ చేయతకు సంబంధించి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి, అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ముందుగా మనం వైఎస్ఆర్ చేయత చూసుకున్నట్టయితే, రిలీజ్ అయినప్పటి నుంచి మనకి వరుసగా 3 రోజులు హాలిడేస్ రావడం వల్ల అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు, అంటే క్రెడిట్ అవ్వలేదంటే కొంతమందికి మాత్రమే క్రెడిట్ అయింది. సో నేను మీకు స్క్రీన్ షాట్స్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్లో ఒక పోల్ అయితే పెట్టాను, ఈ పోల్లో వచ్చేసి మెజారిటీ 2000 పైన ఓట్స్ అయితే వేశారు, ఆ 2000 పైన 18% లబ్ధిదారులు అమౌంట్ అయితే క్రెడిట్ అయింది, రిమైనింగ్ 98% అమౌంట్ క్రెడిట్ కాలేదన్నారు. సో అది కూడా ఒకసారి నేను మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను, చూడండి. ఇకపోతే గ్రీవెన్సీ పెట్టాము, ఇప్పుడు మాకు చేయత వస్తుందా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి అండి, గ్రీవెన్సీ పెడితే మనకి చేయత అనేది రాదు. ఎందుకు రాదంటే, సచివాలయంలో మనకి ఇప్పటికే ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ అయ్యింది, ఆ ఫైనల్ లిస్ట్లో ఏ పేరు ఉంటే ఆ లబ్ధిదారునికి మాత్రమే వైఎస్ఆర్ చేయత డబ్బులు వస్తుంది. ఈ విషయం మీరు గమనించగలరు అన్న. మేము ఇంతకుముందు అంటే ప్రాథమిక అర్హుల జాబితాలు అంటే తాత్కాలిక జాబితాలో ఏమైతే వచ్చిందో అక్కడ ఇన్ఎలిజిబుల్ అయ్యామో, మేము గ్రీవెన్స్ అనేది పెట్టాము, ఇప్పుడు గ్రీవెన్సీ పెట్టిన తర్వాత మాకు ఈకేవైసీ నేమ్ రాలేదు, ఫైనల్ లిస్ట్లో పేరు లేదు, ఇప్పుడు మాకు వైఎస్ఆర్ చేయత వస్తుందా, మా గ్రీవెన్స్ అనేది ఎలా ఏంటని అడుగుతున్నారు. 100% అండి, మీకు వైఎస్ఆర్ చేయత డబ్బులు రావు. ఈకేవైసీకి నేమ్ వస్తేనే, అలాగే మనకి ఫైనల్ లిస్ట్లో మీ పేరు అనేది ఉంటేనే వైఎస్ఆర్ చేయత డబ్బులు అనేది అయితే వస్తుంది. ఇకపోతే ఫైనల్ లిస్ట్ ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ గతంలోనే వీడియో అయితే తీశాను, ఒకసారి ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. గ్రీవెన్సీ పెట్టిన వాళ్ళకి డౌట్ క్లియర్. ఇకపోతే పెన్షన్ తీసుకున్న వాళ్ళకి, ఇప్పటికీ నేను 2-3 వీడియోలు తీశాను, మళ్ళీ చెప్తున్నాను, క్లారిటీగా వినండి. గతంలో పెన్షన్ తీసుకుంటూ వైఎస్ఆర్ చేయత వస్తున్న వాళ్ళకి ఈసారి కూడా వస్తుంది. ఇప్పుడు అంటే ఈ సంవత్సరం కొత్తగా పెన్షన్ అప్లై చేసి వైఎస్ఆర్ చేయత అప్లై చేసిన, ఈ సంవత్సరం కొత్తగా పెన్షన్ వచ్చిన ఇలాంటి వాళ్ళు అన్నప్పుడు మీకు ఇంకా డౌట్ ఉంటే, మీ సచివాలయంలో ఫైనల్ లిస్ట్లో నేమ్ అయితే వచ్చింది, ఆ లిస్టులో మీ పేరు కనుక ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే వస్తుంది, అక్కడ అనర్హుల జాబితాలో మీరు పెన్షన్ తీసుకుంటున్నదానా మీకు చేయత రాదని వస్తే మీకు 100% చేయత రాదు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోగలరు. ఇకపోతే పెన్షన్కి సంబంధించి అయిపోయింది, గ్రీవెన్సీ పెట్టిన వాళ్ళకి అయిపోయింది. ఇకపోతే పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలి, డబ్బులు అనేది ఎప్పుడు వస్తుందని చెప్తాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీకు ఎలా ఉందో మీరు మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయాలనుకుంటే కామెంట్లో హార్ట్ సింబల్ కానీ లైక్ సింబల్ కానీ ఇవ్వండి, ఇంకా హ్యాపీ. ముందుగా నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, లింక్ ఓపెన్ చేయగానే మనకి NBM అప్లికేషన్ స్టేటస్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మనము వైఎస్ఆర్ చేత పేమెంట్ స్టేటస్ అనేది అయితే తెలుసుకోవచ్చు. డబ్బులు పడిన 2-3 డేస్కి సైట్ అనేది అప్డేట్ అవుతుంది, ఇక్కడ అప్రూవ్ అని వస్తే మీరు 100% ఎలిజిబుల్, అంటే ఐ థింక్ ఇన్ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా అప్రూవ్ అనేది ఉంటుంది, కానీ ఫైనల్ లిస్ట్లో నేమ్ ఉండి ఇక్కడ అప్రూవ్ ఉన్నదటైతే మీరు ఎలిజిబుల్. సో ముందుగా మనం వెబ్సైట్ ఓపెన్ చేశామండి, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది స్టేటస్ చూపించట్లేదు, ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైనా వెబ్సైట్లో ఓపెన్ చేసిన వెంటనే సైడ్ 3 డిజిట్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మనకి డెస్క్టాప్ సైడ్ 3 ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ ఆన్లో ఉంటే మీకు ఈ సైట్ అనేది వర్క్ అవ్వదు. సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, డెస్క్టాప్ సైడ్ 3 ఆప్షన్ అనేది తీసేసి నార్మల్ మోడ్లో పెట్టుకుంటేనే మీకు వైఎస్ఆర్ చేత అప్లికేషన్ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు స్కీమ్ నేను చూపిస్తాను, వైఎస్ఆర్ చేత, ఇకపోతే ఇయర్ అనేది 2023-24 అయితే పెట్టుకోండి. ఇకపోతే మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఒక లబ్ధిదారుని ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి పెడుతున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఉంటుంది, కొంతమంది క్యాప్చా అంటే ఏంటని అడుగుతున్నారు, ఇక్కడ మనకి ఒక లెటర్ అయితే ఉంది కదా, ఆ లెటర్ అనేది టైప్ చేయండి. టైప్ చేస్తానే మీ రిజిస్టర్ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది, ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డీటెయిల్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ చూడండి, మనం గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ వీళ్ళకి సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం అయితే వచ్చాయి. అదే ఇక్కడ మీకు డెస్క్టాప్ సైడ్ 3 ఆప్షన్ ఆన్లో ఉంటే మీకు ఈ వెబ్సైట్ అనేది వర్క్ అవ్వదు, ఆధార్ నెంబర్ తప్పనైతే వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియక ఎలా చెక్ చేసుకోవాలో తెలియట్లేదు, అక్కడ ఆప్షన్ అనేది తీసేయండి.
సో ఈ విధంగా మనకైతే వస్తుంది. ఇన్ కేస్ మీకు డబ్బులు అనేది క్రెడిట్ అయితే పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మనకి సైట్ అనేది అప్డేట్ అవుతుందండి. ఈ విధంగా మనము వైఎస్ఆర్ చేయుత అప్లికేషన్ స్టేటస్, ఐ మీన్ పేమెంట్ స్టేటస్ మన మొబైల్లో మనమే చెక్ చేసుకోవచ్చును. ఇకపోతే డబ్బులు అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ అండి. రీసెంట్గా మనకి వరుసగా 3 డేస్ హాలిడేస్ వచ్చాయి. ఇక ఫైనల్గా మనకి ఈరోజు సోమవారం, అంటే ఈ వీడియో తీసే టైం సోమవారం అండి. ఇప్పటి నుంచి మనకి వారం లోపు ప్రతి ఒక్కరికి క్రెడిట్ అవుతాయి, పక్క వారం లోపు అందరికీ క్రెడిట్ అవుతాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఎలక్షన్ కోడ్ వస్తే డబ్బులు వస్తుందా రాదా అని. సో ఎలక్షన్ కోడ్కి దీనికి సంబంధం లేదండి, ఆల్రెడీ వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఇంత సమ్ ఆఫ్ అమౌంట్ అనేది అవుతుందని దానికోసం పక్కన ఎప్పుడో కేటాయించడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే వస్తుంది, మీరైతే టెన్షన్ పడవద్దు. మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా, ఫైనలిస్ట్లో ఈకేవైసీకి నేమ్ వచ్చింది, ఫైనలిస్ట్లో నేమ్ ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డబ్బులు అయితే వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే కామెంట్ కానీ, లైక్ కానీ, హార్ట్ సింబల్ కానివ్వండి. ఇంకా వెరీ యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.